ఏలూరు జిల్లా పెదపాడు మండలం కొత్తూరు గ్రామంలో వైసీపీ నాయకుల మధ్య వర్గపోరు నెలకొంది. కొత్తూరు సర్పంచ్ కమిడి పద్మావతి భర్త కడిమి గోవిందరావు గ్రామ అభివృద్ధి పనులకు అడ్డుపడుతున్నాడని రాష్ట్ర హస్తకళ డైరెక్టర్ సూర్యనారాయణ తెలిపారు. గ్రామ ప్రజలతో తనకి న్యాయం జరగాలంటూ రోడ్డు మీద బయటించి నిరసన తెలిపారు. గతంలో సూర్యనారాయణ మాస్టర్స్ కొత్తూరు గ్రామంలోకి తనకు సంబంధించి పొలంలో లక్ష రూపాయలతో ఒక షెడ్ను నిర్మించారు. దాన్ని సర్పంచ్ వర్గం వారు కూల్చివేశారని పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి న్యాయం జరగలేదని, అంతేకాకుండా గ్రామంలో తనకు రావాల్సిన పాత బకాయిలపై సంతకాలు పెట్టకుండా అనేక ఇబ్బందులు పెడుతున్నాడని, గతంలో కూడా ఒక ఆశా వర్కర్ని ఇబ్బంది పెడితే ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు. 3 రోజుల క్రితం తనని ఒంటరిగా చూసి రౌడీలు దాడి చేయించి హత్య చేయించడానికి ప్రయత్నించారని, తమకు న్యాయం జరగాలంటూ రోడ్డుపై బయటించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. నేను ప్రజాస్వామ్యాన్ని కాపాడమని ఈ సందర్భంగా మీడియా ద్వారానే ప్రజాస్వామ్యం కాపాడబడద్దని నమ్మి మీ దగ్గరికి రావడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను లెక్చరర్గా జాబ్ మాని జగన్ గారి వలన ప్రజలకు మేలు జరుగుద్దని నేను రాజకీయ రంగ ప్రవేశం చేశాను. 10 సంవత్సరాలు పార్టీలో కష్టపడ్డాను. మా ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి గారి యొక్క తీర్పుతో నేను సర్పంచ్ అవ్వాలనుకున్న విషయాన్ని ఆయన పంచితే కడిమి గోవిందరావు అనే వ్యక్తి కూడా నేను ఇవ్వటం జరిగింది. ఎమ్మెల్యే మాట యొక్క గౌరవంతో తనని గెలిపించిన నాటి నుంచి, గెలిచిన నాటి నుంచి నా మీద నా బిల్లులు ఆపటం, నా మీద కేసులు వేయటం అన్నీ చేస్తూ ఉన్నా కూడా నాకు ఎటువంటి న్యాయం మా పార్టీ నుంచి జరగలేదు. నేను అనేక సార్లు ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్ళినా మాకే న్యాయం జరగలేదు. చివరికి 5 నెలల నుంచి భౌతిక దాడులకు కూడా కడిమి గోవిందరావు ప్రారంభించాడు. నేనేదో ఉద్యోగం అనుకున్నాను కదా, నేను మాకు సంబంధించిన మా కులవృత్తి అయినటువంటి పాడి